శ్రీకాళహస్తిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తిలోని సరస్వతి ఆడిటోరియంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరగాలని, సభ్యత్వ నమోదు ప్రక్రియపై పోలింగ్ బూత్ కార్యకర్తలకు, గ్రామాల ఇన్ఛార్జీలకు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, వేద హోదాలో ఉన్న నాయకులు తదితరులకు ప్రాథమిక సభ్యత్వం నమోదు చేయ విధానాన్ని వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ 8800002024 గురించి, నమో యాప్ ద్వారా నమోదు గురించి వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి సభ్యత్వం స్వీకరించి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. అలాగే సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్రంలో పురంధేశ్వరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని, దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, గ్రామాలలోని బూత్ స్థాయి నాయకులు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి అన్ని బూతులలో సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. 2వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రీతమ ప్రధాన నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు, పెద్దలు అమిత్ షా గారు వారి నేతృత్వంలో ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయిపోయినాయి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ప్రారంభం అవుతా ఉంది. ఎందుకంటే వరదల కారణంగా 2 రోజులు వాయిదా వేయడం జరిగింది. మరి వరదలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఈ రోజు నుంచి మరి రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు కూడా, అంటే భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా కాదు, ఈ పార్టీ ఉన్నది దేశంలో దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ ప్రజల కోసం, 140 కోట్ల మంది ప్రజల కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే నీతి నిజాయితీ పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ప్రపంచంలోనే ఒక్క భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తాను. మీరందరూ కూడా ఆకర్షితులు కండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశంలో ఎలా ఉంది మనం అందరం చూద్దాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా మరి ఉమ్మడి ప్రభుత్వం ఉంది. మరి 3 పార్టీల కలయికతో ఈ రోజు ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. దీనందరూ కూడా మనం అర్థం చేసుకోవాలా? కోట్లాది రూపాయలు రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఈ రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ఏర్పడిందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా 8800002024 ఈ నంబర్కి మీరు డైల్ చేస్తే మీ మొబైల్ నుంచి మరి ఖచ్చితంగా అది వెంటనే మరి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మనకి మెసేజ్ వస్తుంది, నువ్వు సభ్యుడు అయినావని చెప్పి. దాన్ని ఫిలప్ చేసి పూర్తిగా పెడితే ఒక ఐడెంటిటీ కార్డు కూడా నీకు వస్తుంది. కాబట్టి దయచేసి అదే రకంగా ఇది పూర్తయిన తర్వాత మరి యొక్క పార్టీ బుక్ కూడా, అంటే దీంట్లో ఈ పుస్తకంలో మనము సభ్యుడి పేరు, వారి పూర్తి డీటెయిల్స్ కూడా రాసి రాయాలి. ఇది వేగ్ గాను ఫేక్ గా చేసే సభ్యత్వం కాదు, ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగేటటువంటిది. వీరందరూ కూడా మరి ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి శ్రీకాళహస్తి పట్టణంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మా పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా దిశానిర్దేశం మరి చేయడం జరిగింది చెప్పి తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి భారత్.